నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు ఐడెంటిటీ మూవీ డైరెక్టర్ సునీల్ పొన్నాం గారు, అలాగే హీరో అమరేష్ రాజు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఐడెంటిటీ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా డైరెక్టర్ సునీల్ పొన్నాం గారు, హాయ్ అండి. అసలు ఒక డ్యాన్స్ మాస్టర్ అయ్యి ఉండి డైరెక్టర్గా ఇటు వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎలా స్టార్ట్ చేశారు డైరెక్టర్గా? బట్ మనకంటూ ఉన్న టాలెంట్ డ్యాన్స్. సో ఫస్ట్ మూవీస్లో వర్క్ చేయాలి, మూవీస్లో మూవీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటారో తెలుసుకోవాలి. సో అలా ఫస్ట్ డ్యాన్సర్గా వెళ్ళాడు. కార్ తీసుకున్నాను, మూవీస్లో ఒక 200 మూవీస్ వరకు, 250 వరకు మూవీస్ వరకు బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా వర్క్ చేశాను. పెద్ద పెద్ద హీరోస్ అందరితో పనిచేశాను, లైక్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరితో, ఆల్మోస్ట్ ఆల్ హీరోస్తో వర్క్ చేశాను. సో దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది. సో ఈ డేటా ఎప్పటి నుంచో ఉంది. సో ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈశ్వర్ పెరుగుదల, సో నా గురించి తెలుసుకుని నేను స్టోరీస్ రాసుకుంటుంటాను, కూర్చొని నా తపన అని చెప్పే విధానం అంతా నచ్చి ఒకరోజు, సో ఫలానా వాళ్ళు జేవిఎం ప్రొడక్షన్ వాళ్ళు, సో సార్ వాళ్ళు కథలు వెతుకుతున్నారు, ఒకసారి వెళ్ళి చెప్పాను వెళ్ళాను. వెళ్ళగానే కథ నచ్చింది. ఓకే. సింగిల్ సిటీలోనే కథ నచ్చింది, స్టార్ట్ అయిపోయింది, లైఫ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అంటే మనకి ఏం తెలియనప్పుడు, యాజ్ ఎ నార్మల్ పర్సన్గా ఉన్నప్పుడు ఇటు సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు చాలా డిఫరెంట్, చాలా చూస్తాం మనం, వేలో చాలా నేర్చుకుంటూ ఉంటాము. అసలు డైరెక్టర్గా కాకుండా ఒక డ్యాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు కొరియోగ్రాఫర్గా ఏమైనా చేశారా మీరు, ప్రైవేట్గా కానీ లేకపోతే మూవీస్లో కానీ? చేశానండి, మహానటిగా అస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. ఓకే. ప్లస్ తర్వాత పైసా వసూలు అస్టెంట్ కొరియోగ్రాఫర్, చాలా మూవీస్, ఆల్మోస్ట్ ఒక 58 మూవీస్ అస్టెంట్ కొరియోగ్రాఫర్ వర్క్ చేశాను. కొరియోగ్రాఫర్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేశాను. తర్వాత మన ఐడెంటిటీ సినిమాలో కూడా ఒకసారి సాంగ్ చేశాను. ప్లస్ ఇంకోటి దూరదర్శన్ అనేసి ఒక సినిమా ఉంది, ఆ సినిమా చేశాను. అది అప్కమింగ్ మూవీ. సో అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. అలాగే మీరు అడిగిన డిఫికల్టీస్ ఏంటంటే, ఖచ్చితంగా ఉంటుందండి డిఫికల్టీ, ఎప్పుడూ ఉంటుంది, షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అంటే కొరియోగ్రాఫర్కి ఉన్న ఆ కంఫర్ట్ ఏంటంటే తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. సో చూస్తూ ఉంటాం కాబట్టి అట్మాస్ఫియర్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది, జిమ్ ఎప్పించేటా వెళ్తుంది, షార్ట్ ఎలా తీస్తున్నారు, సో ఈ షార్ట్ని ఈ పర్టిక్యులర్గా ఈ షార్ట్ ఎందుకు తీస్తారు, సో ఈ ఎమోషన్కి ఈ షార్ట్ ఎందుకు వర్కౌట్ అవుతుంది, సో ఇలాంటివన్నీ అవగాహన ఉంటుంది కాబట్టి, ఐడియా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, హ్యాపీగా గడిచిపోయింది. కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కంప్లీట్ అయిపోయింది, మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే మనము కొరియోగ్రాఫర్గా డ్యాన్స్ మాస్టర్గా అలా ఉన్నప్పుడు మనకి డైరెక్టర్గా ఉన్నప్పటికీ చాలా చేంజెస్ ఉంటాయి. సో ఎలా అంటే, మనకి ఒక సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయడం వేరు, డైరెక్టర్గా మీరు అన్నట్టు ఎమోషనల్గా చేయడం వేరు. సో దాన్ని ఎలా మీరు చేశారు, హ్యాండిల్ చేశారు? సో అక్కడ మనం ఒక డిపార్ట్మెంట్, 24 క్రాఫ్ట్స్లో మనం ఒక డిపార్ట్మెంట్, ఇక్కడ డైరెక్టర్గా 24 క్రాఫ్ట్స్ని మనం హ్యాండిల్ చేయాలి. అవును. సో ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే హ్యాండిలింగ్, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం. కోఆర్డినేట్ చేయడం వీళ్ళందరి చేత, ఒక థాట్ మనం ఏదైతే అనుకుంటున్నామో మన మైండ్లో ఉన్న థాట్ని ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఆ తర్వాత కెమెరామెన్ గారు కానీ, తర్వాత హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, వాళ్ళు చెప్పే విధానం, అంటే మనం ఏదైతే థాట్ మనం ఏదైతే చేస్తున్నామో అనే థాట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో, వీళ్ళందరూ అర్థం చేసుకునే విధానంలోనే మెయిన్ థింగ్. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి, అంటే నాకు విజన్ కరెక్ట్గా ఉంది కాబట్టి, మనం ఈ షార్ట్ తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, సో ఈ ఎమోషన్ కోసం తీస్తున్నాం అని చెప్పగానే దానికి తగిన లైటింగ్ ప్యాటర్న్ కానీ, మూడ్ కానీ, సో బ్యాక్గ్రౌండ్ ఇది కానీ,
అన్నింటినీ ఆటోమేటిక్గా సెట్ చేసేవారు. సో ఆ క్లారిటీ నాకు ఉంది. సో ఈ రోజు తీస్తున్నాం, ఇది ఇందుకు తీస్తున్నాం, ఈ ఇందుకు తీస్తున్నాం, సో ఇది ఇలా చేస్తున్నాం అని చెప్తాగానే సో వాళ్ళకి ఒక ఐడియా, ఓకే ఈ రోజు చేస్తున్నాం షెడ్యూల్ లో ఈ సీన్స్ తీస్తున్నాం కాబట్టి, సో ఈ లైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఈ లైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, క్యామెరామెన్ గారికి ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా బిఫోర్ సీన్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పాను. సో ఈజీ అయిపోయింది, ప్రీ ప్లాన్ ఎక్కువ చేసాం, ఎక్కువగా ప్లానింగ్ చేసాం, ఈజీ అయిపోయింది షూటింగ్ స్పాట్ అలాగే ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళతో చేస్తారు. అసలు ఎందుకు కొత్త వాళ్ళని ప్రిఫర్ చేసుకున్నారు మీరు? సో బేసిక్ గా కొత్త వాళ్ళు రావాలి, నేను ఒక కొత్త వాళ్ళని కాబట్టి, సో కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళు రావాలి, నాకు ఒక ఛాన్స్ వచ్చింది, సో అందరు కొత్త వాళ్ళు రావాలి అనేది నా ఒపీనియన్. సో నాతో అవకాశం రావడం ఈశ్వర్ అండ్ అమరేష్ రాజు గారు. ఓకే ఓకే అమరేష్ గారు, హాయ్ అండి. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం అంతా? అసలు హీరోగా మీరు ఇది ఫస్ట్ డెబ్యూ మూవీ, ఇది ఎలా అనుకున్నారు? ముందే అనుకున్నారా హీరో అవ్వాలని? ఏమైనా థాట్స్ ఉండేనా మీకు? ఉండేయండి, నేను సినిమా పిల్ల ఉన్నానండి. నేను మోహన్ బాబు గారి దగ్గర మేకప్ మెన్. ఎన్ని రోజులు చేశారండి? 12 ఇయర్స్. 12 ఇయర్స్, ఓకే. సో సినీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఇది అలవాటు అయిపోయింది, కానీ అలవాటు అయిపోవడం వేరు, మీరు మీరు మీ అంతటా మీరు ఒక సినీ ఫీల్డ్ లోకి ఒక మూవీ చేయడానికి అనేది ఒక పాయింట్ ఉంటుంది. అసలు ఏంటి, ఎలా వచ్చింది అంటే, బయట కొంతమంది అయితున్నా కదా ట్రై చేసి కదా, అంటే నేను ఇంతకు ముందు చేశాను అండి, ఒక 2-3 సినిమాలు చేశాను. ఓకే, అమౌంట్ పెట్టి. ఓహో, అంటే ఎలా మీరు డైరెక్ట్ చేశారా, ప్రొడ్యూసరా, ఏంటి? హీరోగా, హీరోగానే చేశారు. ఓకే, అయ్యి రిలీజ్ కాదా? ఓ, రిలీజ్ కాలేదు. ఎందుకంట? ఏముందండి, ఇంక అంటే మనం కొంత అమౌంట్ పెట్టాం, కొంత అమౌంట్ ప్రొడ్యూసర్ అట్లా, అది అంత పేక్ ఉంటదండి ఇక్కడ, అంతా జెన్యున్ గా ఉండరు ఇక్కడ. ఓకే, వాడి దగ్గర ఏముండదు కానీ కవర్ చూస్తే పెద్ద పెద్ద కవర్ చెప్తాడు, అడిగి మన టీ కూడా మనమే తాగిపించాలి, అలా ఉంటుంది. అంటే అందరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, మనం అందరం అవతలోడు ఏంటనేది మనం గ్రెస్ చేయలేమండి. ఓకే, ఆ టైప్లో అలాగే ఈ 2-3 సినిమాలు కూడా అలాగే ఆగిపోయినాయి. సరే, ఎందుకు మనం వాడికి 10 లక్షలు వాడికి 20 లక్షలు పెట్టి మనం చేస్తున్నాము, ఆ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, మనమే ఓన్గా సినిమా చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను నేను. సో ఈ మూవీతో అయితే డెబ్యూ మీరు ముందు చేశానా? రిలీజ్ అవ్వలేదు. సో చాలా ఫేక్ అని చెప్పేసి అంటున్నారు, అంటే అది తెలిసిన విషయమే అందరికి, కాకపోతే ఎవరు కూడా అది ఎక్స్ప్రెస్ చేయరు. అంటే ఒకటండి, ఇక్కడ సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎంత ముదురు, ఎంత సినిమా ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆటోమేటిక్ గా పడగొడతారు. ఓకే, తొక్కేస్తారు. ఆడు అంటే అలా మాటలతోటి, మీరు ఎంత సీనియర్ అయినా, మీరు ఎంత తెలివితేటలు ఉన్నవాళ్ళైనా, ఆడు చెప్పే మా ఈ సినిమా ఫీల్డ్ ఎలా ఉంటదంటే, వాడు చెప్పే మాటలకి మనం కంపల్సరీ పడిపోతాం. ఓకే, ఒకటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా, అసలు ఎలా జరిగింది? మీరు కొన్ని మూవీస్ రిలీజ్ అవ్వలేదు అని చెప్పారు, ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా చెప్తారా మాకు? అదే, మనం ఇచ్చిన డబ్బులతో ఒక 10-15 రోజులు షూటింగ్ చేస్తారు, వాడి దగ్గర ఉండవు, అక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి, అది వస్తున్నాయి, అది అమ్మాయిని, ఇది అమ్మాయిని అంటాడు. ఓకే, అమ్మాయి అని చెప్తారు, అమ్మాయిను, ల్యాండ్ అమ్మాయిని, ల్యాండ్ అమ్మాయిని, కొంచెం వచ్చే డబ్బులు ఉన్నాయి, అది అంటారు. ఇంకా అది ఇంకా అలాగే అది డిలే అవుద్ది, ఇంకా అంటే వెళ్ళిపోతాడో తెలియదు, ఇంకా మనం ఇక్కడ ఉంటాం. ఓకే, అంటే ఒక 2 మూవీస్ కి మీరు కూడా డబ్బులు పెట్టారు అని చెప్పారు, ఈ మూవీకి కూడా మీరే ప్రొడ్యూసర్? నేనే ప్రొడ్యూసర్. అసలు మళ్ళీ ఆ ధైర్యం ఎలా వచ్చింది మీకు, ఆ డబ్బులు ఆల్రెడీ పోయాయి, అసలు ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? అసలు ఏం కాన్ఫిడెన్స్ అంటే ఏం లేదు, సరే మన బ్యానర్ లోనే చేసుకుందాం సినిమాలు. ఓకే, వాడికి వీడికి, ఆడికి 10 లక్షలు, వీడికి 20 లక్షలు, ఆడికి 30 లక్షలు దెబ్బ పెట్టడం ఎందుకు, మన బ్యానర్ లోనే సినిమా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశా. ఓకే, మీకు డైరెక్టర్ గారు ఎలా పరిచయం అసలు, సునీల్ గారు? నేను ఆల్రెడీ స్టోరీస్ వింటున్నాను. ఓకే, వింటా ఉంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతను సునీల్ అనే కుర్రోడు ఉన్నాడు, అంటే సరే రమ్మని చెప్పు అన్నాను. నన్ను వచ్చాడు, వచ్చి కలిసిన తర్వాత నాకు స్టోరీ చెప్పాడు, నాకు నచ్చింది. ఇంకా ఇమీడియట్లీ ఆఫీస్ తీసి ఇంకా రాయిపించా స్టోరీ, దాన్ని డెవలప్ చేయించి ఇంకా షూట్కి వెళ్ళాం. ఓకే, అంటే మీరు సినిమా కంటే అంతకు ముందు ఎక్కువ వర్క్ చేసింది, ఎక్కువ ఉంది ప్లానింగ్ అంతా ముందు తెలుసు, తనకి తెలుసు ఫీల్డ్ గురించి, నాకు తెలుసు. ఓకే, కాబట్టి
ఈజీ అయింది. ఈజీ అంటే కష్టపడ్డాం, ఇక్కడ కూడా చాలా కష్టపడ్డాం. ఖచ్చితంగా కష్టం ఉంటుందండి, ఈజీగా ఏది అవ్వదు. చూసాను ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. ఒక డ్రగ్స్ కి సంబంధించి కనిపిస్తుంది, దాంట్లో ఫైటింగ్స్ కనిపిస్తుంది, ఒక ఆల్ ఎమోషన్స్ అందులో కనిపిస్తున్నాయండి, చాలా బాగుంది. అసలు ఏంటి మీకు మీ టీమ్ తో ఎలా ఉండింది? అసలు మాకు అందరూ సపోర్ట్ చేశారండి పాపం. ఓకే, అంటే నాకు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాను నేను, కాబట్టి నాకు అందరూ సపోర్ట్ చేశారు షూట్ లో కూడా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి టెక్నీషియన్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు అందరూ కూడా. ఓకే, సో మీరు మోస్ట్లీ ఇంత బడ్జెట్ అని అనుకుంటారు కదా ముందుగా, అసలు ఎంత బడ్జెట్ పెట్టారు మీరు? 90 లక్షలు అయింది అండి. 90 లక్షలు. ఎక్కడెక్కడ తీసారండి షూటింగ్స్ అన్ని? అంటే ఫస్ట్ లొకేషన్స్ అన్ని చూసుకుని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత షూట్ కి వెళ్ళాం. ఓకే, 43 డేస్ చేసాం షూట్ సింగిల్ షెడ్యూల్. ఓకే, సింగిల్ షెడ్యూల్ లోనే. సంక్రాంతికి కూడా మేము గ్యాప్ ఇవ్వలా. ఓకే, అందరికి ట్రిపుల్ కల్చర్లు కూడా ఇచ్చేవాళ్ళం. అంటే చిన్న చిన్న సినిమాలు ఏమైతే అంటే అండి, స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి గ్యాప్ వచ్చిందంటే మళ్ళా కష్టం అవుద్ది. ఎందుకంటే అదే నేను ఒక చోట ఉంటాను, ఆయన ఒక చోట ఉంటాయి, అలాగే జరిగే హీరోయిన్లు బొంబాయి నుంచి. ఇంకా ఇది చిన్న సినిమాలు మెయిన్ ప్రాబ్లం ఇదేనండి. 10 రోజులు షూట్ చేస్తారు, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంటారు, అదే డిలే అవుద్ది. అందుకని భయం వేసి నేను కొన్ని కొన్ని సార్లు ఏది తెలియక అయోమయంలో పడి ఆ మూవీ కూడా ఆపేసిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకని సింగిల్ షెడ్యూల్లోనే చేశా. ఓకే, డైరెక్టర్ గారు సునీల్ గారు, అసలు హీరోయిన్స్ కొత్త వాళ్ళని తీసుకున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకున్నారు, అసలు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, తెలుగులో ఫస్ట్ టైం. సో ఇక్కడ స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది. ఓకే, సో చూశాను, చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే, సో మనం వెళ్ళాల్సింది అనేది అర్థమైంది. ఓకే, ఓకే, బాగా చేశారు చాలా. ఓకే, వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉండేనా? సపోర్టివ్ గా చేశారు. సో డిఫికల్టీ ఎలా అనిపించింది అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్. సో వాళ్ళకి తెలుగు మాట్లాడటం స్పష్టంగా చెప్పడం, టేక్స్ ఎక్కువ అయ్యేది, కాల్ షీట్ పెరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో సో 2-3 యాంగిల్స్ లో మనం కట్ చేయాల్సిన షార్ట్ ని ఒక యాంగిల్ లోనే నేను అంటే కాంప్రమైజ్ నుంచి కాంప్రమైజ్ చేశారు 100%. బట్ ఏంటంటే ఆ లిప్ సింక్ అది అవ్వట్లేదు, కాబట్టి కొంచెం అంటే మీరు ఇందాక అన్నారు సింగిల్ షెడ్యూల్లో చేసేసుకున్నాము అని చెప్పేసి అన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్, ఒక మూవీ తీయాలి అని అంటే అది మూవీ స్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ షెడ్యూలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఒకసారి మీకు వెదర్ వల్ల కావచ్చు, లేకపోతే మీకు సంబంధించి కావచ్చు, టైమింగ్స్ కుదరక, అసలు ఎలా ఉండేది, అసలు ఎలా మేనేజ్ చేసుకున్నారు దాన్ని? ఓకే, అంటే నేను ఇక్కడ చెయ్యాలి అనుకుంటే అది మనకు దొరికేస్తుంది, 100% దొరికేస్తుంది. అది సార్ అదృష్టమో మరి ఎవరి అదృష్టమో తెలియదు కానీ మాక్సిమం దొరికేస్తుంది. సో మనం పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి మాట్లాడంగానే అది ఓకే అయిపోతుంది. ఓకే, సో నేచర్ అయితే సపోర్ట్ చేసింది. ఓకే, సో సాఫీగా జరిగిపోయింది. ఇంకా షెడ్యూల్ అనేది మనం ముందే ప్లాన్ చేసాం కాబట్టి, సో ఈరోజు ఇది చేస్తున్నాం, ఈరోజు ఇది చేస్తున్నాం, ఈరోజు చేస్తున్నాం. ఆబ్వియస్లీ నేచర్ సపోర్ట్ చేసింది, ప్రొడ్యూసర్ గారు సపోర్ చేసింది, సో ప్రాబ్లం ఏం రాలేదు. కాకపోతే ఒకటి రెండు డిలే అయి ఉండొచ్చు, 1-2 డేస్ డిలే అయి ఉండొచ్చు అని, బికాస్ ఆఫ్ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రాని తప్ప మిగతాదంతా అనుకున్నది అనుకున్నట్టు. ఓకే ఓకే, సునీల్ గారు మీరు ఏ ధైర్యంతో అసలు డైరెక్టర్గా వచ్చారు? ముందుగా అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, చాలామంది పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే అసలు కనిపించట్లేదు, చాలా హిట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అసలు మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి వెనకాల? స్ట్రగుల్స్ అంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందండి, సినిమా ఇండస్ట్రీ అంటే స్ట్రగుల్. సో మీరు అన్నట్టు పెద్ద డైరెక్టర్సే కనిపించట్లేదు అని చెప్పి మనం ఆగలేం కదండి, లైఫ్లో ఆగలేం. సో అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాన్ని ఆ స్టేజ్ని దాటుకుంటూనే వెళ్ళాలి. సో బికాస్ నేను ధైర్యం అంటే
ఊర్లోనే ఉండిపోయేవాడిని కదా బేసిక్గా. అంటే ఇది చేయలేము అనేది మనకు ఉండకూడదు. ఏదైనా సరే మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం అయితే అవుతుంది, లేదంటే లేదండి ఖచ్చితంగా లైఫ్లో. దాన్ని మించి ఏదో ఏమి ఉండదు కదా, అయితే సక్సెస్ అవుతాం లేదంటే లేదు, మనల్ని ఎవరు అడగరు. కానీ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఇక్కడే ఉండాలి, సినిమాలోనే ఉండాలి. సో ఆ ధైర్యంతోనే వచ్చాను ఊరు నుంచి, ఆ ధైర్యంతోనే వచ్చాను, ఇండస్ట్రీలో ఉన్నాను, వర్క్ చేశాను, ఇప్పుడు సినిమా వరకు వచ్చింది ఆ ధైర్యం. ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు. ఖచ్చితంగా అయితే కాన్ఫిడెంట్ అయితే నేను ఉన్నానండి ఈ సినిమాతో. ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా నాకు కాల్స్ వస్తాయని నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను. డెఫినెట్గా మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం మీకు కూడా మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని. థ్యాంక్ యూ అండి. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చదువుకున్నారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను వచ్చేసి నెల్లూరు అండి. నెల్లూరులో కలిగిరి అండి, కలిగిరి మండలం. సో ఫాదర్ వచ్చేసి ఫార్మరు, మదర్ హౌస్ వైఫ్. ఓకే. సో నాదేంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను కంప్లీట్గా. ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది. సో అక్కడి నుంచి డిగ్రీ, ఆఫ్టర్ డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. సో ఎంఎస్సీ మాత్రం ఇక్కడి నుంచే చేశాను. సో వచ్చే ముందే మేము ఒక 5 మెంబర్స్ వచ్చాము డాన్సర్స్, అంటే మాకు బాగా వచ్చు డాన్స్. అక్కడ షోస్ చేసేవాళ్ళం. సో టీవీలో కనిపించాలి ఫస్ట్, టీవీలో కనిపిస్తే బాగుంటుంది అనే ఇది ఉండేదన్నమాట. సో అజ్జు, మస్తాన్, ప్రణీత్, ఐతు అని ఒక 5 మంది ఒక గ్రూప్, ఒక లైక్ స్టైల్ అనే సినిమా లైక్ ఆ ఒక ప్యాషన్తో. సో టీవీలో కనిపించాలి, ఒక షోలో కనిపించాలి అనే ఆ ఇదిలో వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రగుల్స్, కంపల్సరీ స్ట్రగుల్స్, మనకేం రాదని మాత్రం అర్థమైంది. తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము. సో మాస్టర్ దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అలా అలా డి తర్వాత అన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా అలా సినిమా కార్డ్ తీసుకోవడం, సినిమాలో ఎలాగాక ఒక 200 సినిమాస్ వర్క్ చేయడం, 50 మూవీస్కి అసిస్టెంట్గా కొరియోగ్రాఫర్ వర్క్ చేయడం, ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ప్లస్ ఉన్నప్పుడు తర్వాత డైరెక్టర్గా రావడం, నాకు ఇదంతా జరిగిపోయిందండి. అలా ఒక ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ అలా టప్ 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 తెలియకుండానే జరిగిపోయింది. సో అసలు డ్యాన్స్ మాస్టర్గా ఉండి ఇదే ఈ వేనే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు డైరెక్ట్, అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఫస్ట్? నాకుందండి ఫస్ట్ నుంచే నాకు ఆ థాట్ ఉంది. ఓకే. సో మనకి డైరెక్ట్గా నేను డైరెక్ట్, మీరు అడిగారు డైరెక్ట్గా డైరెక్ట్ చేస్తారా అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. క్వశ్చన్ రేస్ చేయగానే నేను దానికి ఆన్సర్ చెప్పాలంటే, బికాజ్ నేను ఆ సెట్స్లో ఉన్నా యాక్చువల్లీ ఆ సెట్స్లో ఒక 300 మూవీస్ సెట్స్లో, అంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే ఏదో ఒక సినిమాకు 2 సినిమాలకు మాత్రమే పనిచేయగలను. ఇప్పుడు నేను సెట్స్లో కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఎవరు చూస్తున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఆర్ట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఈ 24 క్రాఫ్ట్స్ నేను గమనించేవాడిని. సో జిమ్ ఎట్నుంచి ఎటు వెళ్తుంది, ట్రాలీ, ట్రాక్ అండ్ ట్రాలీ ఎట్నుంచి ఎటు వెళ్తుంది. సో ఈ ఎమోషన్ని డైరెక్టర్ ఎలాంటి ఇదిలో తీస్తున్నాడు, ఏ ఎమోషన్ పట్టి తీస్తున్నాడు. మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మాంటేజ్ సాంగ్స్లో మనం ఒక స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. సో ఒక లైఫ్ని ఒక 3 నిమిషాల సాంగ్లో మనం చెప్పాల్సి ఉంటుంది మాంటేజ్ సాంగ్స్లో. సో అది ఛాలెంజింగ్ అనిపించేది. సో ఇప్పుడు స్టార్టింగ్లో మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో ఎండ్కి వచ్చేసరికి తాత కూడా అయిపోయి ఉంటాడు లైక్. సో వాళ్ళు అంత అంత చెప్పచ్చు ఇది 3 మినిట్స్ సాంగ్లో. సో ఇలా డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు, డైరెక్టర్స్ వాళ్ళ విజన్స్ చెప్పినప్పుడు, ఇవన్నీ నాకు ప్రతిదీ ఎక్స్పీరియన్సే. సో ఒక్కొక్క డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ చెప్పినప్పుడు, ఈ సిచ్యువేషన్లో ఇది వస్తుంది ఈ సాంగ్, ఈ సిచ్యువేషన్ బిఫోర్ వస్తుంది, బిఫోర్ తర్వాత ఇది జరుగుతుంది అన్నప్పుడు మన ఓకే. సో మనం దాంట్లో నుంచి ఏం డెవలప్ చేసి వాళ్ళకి చెప్పచ్చు. సో సార్ ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది. సో ఈ ఇన్పుట్స్ తర్వాత ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్సెస్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆ ధైర్యంతోనే చేశాను. అంటే ఏమీ తెలియకుండా అయితే రాలేదు, అయినా సరే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే సో అప్డేట్ అవుతుంది, రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉన్నాయి.
కెమెరాస్ వర్క్స్ కానీ, కెమెరా థింగ్స్ కానీ, షార్ట్ మేకింగ్ కానీ రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాయి. మనం దాని తగినట్టు అప్డేట్ అవుతూ ఉండాలి ఖచ్చితంగా. సో మనకు వచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు, కాన్ఫిడెన్స్ ఉంది బట్ అప్డేట్ అవుతూ ఉండడం మాత్రం. బట్ నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, ఐడెంటిటీ మూవీ ఒక 10 మినిట్స్లో స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఒక 10 మినిట్స్ స్టార్టింగ్ టైటిల్స్ అయిపోయింది, ఒక 10 మినిట్స్ లోపల సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా హీరో కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఎవరు ఏంటి ఏంటి అనేది క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఆ ప్లే జరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టైట్ స్క్రీన్ ప్లేతో చేశారు. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమీ తెలీదు, ఎవరిని కలవాలో తెలీదు, ఎవరితో ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని కూడా తెలీదు. అప్పుడు ఒక ఉంటుంది, ఒక మినిట్ అనిపిస్తుంటుంది, ఎందుకు ఇన్ని కష్టాలు, మనకి బ్యాక్ వెళ్ళిపోతే బాగుండేది కదా, ఈ ఊర్లో ఉండి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, అమ్మ నాన్న చూసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కలిగి ఉంటుంది. మీ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండిందా? నేను ఎప్పుడు అనుకోలేదండి, కష్టం అనుకోలేదు నేను ఎప్పుడు. సో అక్కడే ఉండిపోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు రావడం? ఇప్పుడు మనం అక్కడ చేస్తున్నాం, బాగా కనిపించాం, అందరు షోస్ అందరు బాగుంది, షోస్ ఉన్నాయి నాకు అక్కడ, షోస్ చేస్తే డబ్బులు వస్తాయి, అక్కడ డ్యాన్స్ షోస్ ఈవెంట్స్ చేసుకుంటే వస్తాయి, కానీ అక్కడే ఉండిపోతాం. మనకంటూ ఒక గుర్తింపు ఉండదు, మనకంటూ ఇప్పుడు ఇట్స్ లైక్ నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది, ఇప్పుడు నా సినిమా లాగా నాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది. క్రియేట్ చేసుకోవాలంటే నేను అక్కడే ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. వెళ్ళాలంటే ఇలాంటి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. సో వచ్చినప్పుడు ఎక్కడ మనం నేర్చుకుంది అసలు డాన్సే కాదు, టు బి ఫ్రాంక్గా మనం ఊర్లో నేర్చుకుంది డాన్స్ కాదు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ నేర్చుకోవాలి మనం, నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? సో నా దగ్గర ఏముంది ఇప్పుడు, సో నా దగ్గర డిగ్రీ కంప్లీట్ అయింది, సో దాని మీద ఒక జాబ్ సంపాదించుకోవాలి. జాబ్ సంపాదించుకున్న తర్వాత టాటా ప్రోటాన్ ప్లస్లో అప్పుడే 15,000 నాకు సాలరీ. ఇది అప్పుడు ఒక మోడెమ్ ఉండేది, ఏది మనకు అప్పుడు ఇంత వైఫై ఇంత ఇది ఉండేది కాదు, జస్ట్ మనకి ట్రావెలింగ్లో ల్యాప్టాప్కి మోడెమ్స్ కనెక్ట్ చేసి వచ్చిన మోడెమ్ ఉండేది టాటా ప్రోటాన్ ప్లస్ అనేసి. దాంట్లో నెట్వర్కింగ్ ఇంజనీర్గా నేను ఇక్కడ ఉంటే జాబ్ చేస్తూనే మార్నింగ్ లేచి శేఖర్ మాస్టర్ ఇన్స్టిట్యూట్కి అయిపోగానే అక్కడే బట్టలు మార్చుకొని ఆఫీస్కి, ఆ నుంచి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి. నిజంగా ఆ స్ట్రగుల్ కనిపిస్తుంది మీరు చెప్తుంటే. అక్కడి నుంచి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి. సో అక్కడ మనకి సో ఆ ఎర్నింగ్ మనీ ఇక్కడ మళ్ళీ మనం ఇచ్చేసుకుంటూ తర్వాత డీ మాస్టర్ గారికి డీ రావడం, ఆ తర్వాత అక్కడి నుంచి కంటిన్యూగా అసలు కంప్లీట్గా ఆపేసి అసలు జాబ్ మానేసి కంప్లీట్గా ఆట ఛాలెంజ్ ఈ కంటిన్యూగా సన్నీ అన్నతోని వీళ్ళతోని, సో కంప్లీట్గా ఈ డ్యాన్స్ ఇదిలోకి రావడం, ఆ తర్వాత కార్డు తీసుకోవడం ఇదంతా జరిగింది. ఓకే, మీ ఇంట్లో చెప్పినప్పుడు నేను ఇలా డ్యాన్స్ మాస్టర్గా వెళ్తున్నాను, జాబ్ మానేశాను, ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాను ఒక మూవీకి అని తెలిసినప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు ఎప్పుడు అడ్డం చెప్పరండి, ఏది అంటే కాన్ఫిడెన్స్ ఉంది నా మీద ఎప్పుడు, అంటే హీనో ఏం చేస్తాడనేది ఖచ్చితంగా అతనికి ఒక క్లారిటీ ఉంటుంది, మనం చెప్తే ఖచ్చితంగా వింటాను వాళ్ళు చెప్తే, బట్ తను అనుకున్నది మాత్రమే చేస్తాడు అనేది మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉంది. సో అలా ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు, ఒక ఇది కూడా లేదు ఏంటంటే, సో ఇది ఎందుకు చేసావు, నువ్వు గొప్పగా చేసావు అది ఆ ఫీల్ అవ్వలేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఫీల్ అవుతుంది. మంచి సపోర్ట్ ఇంట్లో, ఇంట్లో సపోర్ట్, మంచి సపోర్ట్, హ్యాపీ. ఓకే, మీరు ఒకరేనా ఇంకా ఎవరు ఉన్నారు మీకు కజిన్స్ కానీ? ఒక బ్రదర్ ఉన్నాడు చంద్ర, చిన్నోడు అనిల్, అనిల్ బాగా సపోర్ట్, చంద్ర కూడా సపోర్ట్. సో నేను అన్న అంట, చంద్ర అన్నా బేసిక్గా. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరు కదండి మీ సినిమా? ఎందుకు మీకు ఎందుకు ఇక్కడికి రావాలన్న తోట వచ్చింది? చదువుకుంటున్నప్పుడు జాబ్ చేయాలి సెటిల్ అవ్వాలి అని అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, మీరు మీ సొంతంగా నేర్చుకుంది నేను ఇక్కడ ఉండాలి అనేది. సో ఎప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఈ థాట్ కలిగిందా ఎట్లా? అవును, చదువుతున్నప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఒక సాంగ్ కి డాన్స్ చేశాను. ఓకే, డాన్స్ చేసినప్పుడు అక్కడ అందరూ అప్లాజ్, అది ఫస్ట్ టైం ఆ చప్పట్లు
ఏదో తెలియని ఒక చిన్న హ్యాపీనెస్, ఇందులో ఒక చిన్న తెలియని చిన్న హ్యాపీనెస్. సో అక్కడి నుంచి ఇంకా ఓకే ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, సో స్టార్ట్ చేద్దాం ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అక్కడ రసూల్ భాయ్ అని ఆల్రెడీ రసూల్ క్రేజీ డాన్స్ అకాడమీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ అజ్జు నాకు పరిచయం అయ్యాడు. నేను తర్వాత అజ్జు అన్న అన్న అనుకుంటూ వెళ్ళేవాడిని. సో అక్కడ ఆయన నేర్చుకుని, ఆయనకి రాదు ఆయన నేర్చుకొని మాకు నేర్పిస్తూ, సో అలా 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 వర్కౌట్ అయింది. అమరేష్ గారు, మీరు మోహన్ బాబు దగ్గర 12 ఇయర్స్ మేకప్ మ్యాన్గా చేశారు, ఏంటి మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అంతకు ముందు? స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయండి. సినిమా ఫీల్డ్లో అందరు అనుకుంటారు చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా కష్టం. ఎందుకంటే మాది భీమవరం, నేను ఇంట్లో నుంచి పారిపోయాను. ఎందుకండి, దేని గురించి? ఊరికే అంటే ఇంటి దగ్గర అడిగి, మా బ్రదర్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, అయితే ఆయన దగ్గరికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత వస్తే వస్తే కొంత అమౌంట్ తీసుకొచ్చాం, అది ఒక 2 మంత్స్లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఎంత ఇబ్బంది పడ్డామంటే ఫుడ్కి కానీ దేనికైనా కానీ చాలా, అంటే ఆ రోజు గుర్తొస్తే ఒక్కొక్కసారి కళ్ళంటే నీళ్ళు కూడా వస్తాయి. ఎందుకంటే రైస్ ఉంటాయి కదండి, రైస్ తెచ్చుకునే వాళ్ళం కొంచెం మా బ్రదరు నేను. అంటే డబ్బులు ఉన్నాయి మాకు ఊర్లో కూడా, మేము ఫుల్ సౌండ్ కానీ ఎన్నిసార్లు అని తెచ్చుకుంటాం. అవును, ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ రైజ్ చేస్తారు, లేదంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి అంటారు. అవును, అలా అని చెప్పి అయితే మా బ్రదర్ ఏం చేసేవాడు, ఆయన ఆయనకి అలవాటే, ఆయన ఒక రైస్ తీసుకొచ్చి ఆ రైస్ని బాయిల్ చేసి అది తినరానివాడు. ఇది అది గింజలు ఉంటది కదా, అది నాకు అలవాట్లేదు. అయితే చాలా ఇబ్బంది పడేవాడిని, అంటే ఆకలి ఆకలి మీద తినేసేవాడు. అలా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో రోజు ఏంటి, అరటి పళ్ళు తిన బనానా తినడం, లేదా పండు ఉండేది ఆ పండు తిని వాటర్ తాగ పడుకున్నాం. అలా అంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. కొన్నాళ్ళు ఉన్నాను ఇక్కడ, తర్వాత నేను ఎందుకు ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి మా బ్రదర్కి చెప్పలా, కృష్ణానగర్ లో ఉండేవాడిని. కృష్ణానగర్ నుంచి గ్రీన్ బావచ్చి దగ్గరికి వెళ్ళి, గ్రీన్ బావచ్చి గారి నుంచి బస్ ఎక్కేసా ఊరు వెళ్ళిపోదాం అని. పంజగుట్ట వరకు వెళ్ళా, పంజగుట్ట వరకు వెళ్ళినప్పటికి మళ్ళీ నాకు ఊరు వెళ్తున్నాం ఊళ్ళో అందరూ నవ్వుతారేమో అని చెప్పేసి మళ్ళీ నాకు కొంచెం మైండ్ తిరిగింది. అయితే నేను రన్నింగ్ ఉన్న బస్సే మళ్ళా దిగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కి వచ్చారు. వచ్చేస్తే మా బ్రదర్ అడిగారు, ఏరా ఊరే వెళ్తున్నా నాకు మళ్ళీ వస్తే వెళ్ళరా అంటే, ఏం లేదు వెళ్ళకుద్ది వేయట్లేదు అని చెప్పేసి ఇంకా ఉండి అక్కడి నుంచి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మేకప్ అసిస్టెంట్గా జాయిన్ అవుతాను ఎవరి దగ్గర అని చెప్పేసి తిరిగ్గా తిరిగ్గా ఏదో ఒక మేకప్ మీద రమ్మండి అలా మేకప్ అసిస్టెంట్గా వెళ్తూ 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 అలా మేకప్ అంటే అప్పుడు నాకు తెలిసింది, నాకు అర్థమైంది ఏంటంటే మనం కష్టపడాలి. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇబ్బంది పడ్డాం ఫుడ్ కోసం. అయితే నేను ఫుడ్ కోసం కూడా అంటే అమౌంట్ కోసం వర్క్కి వెళ్ళేవాడిని కదా, అప్పుడు ఫుడ్ కోసం వెళ్ళేవాడిని. ఆ రోజు తినడం కోసం నేను షూటింగ్ వెళ్ళేవాడిని, డబ్బులు ఇచ్చేవారు కాదు. ఓన్లీ మనం వెళ్ళాలి, పని చేయాలి, తినాలి, డే అండ్ నైట్ కూడా అక్కడే ఉండాలి. అలాగే ఇంకా అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అని పుట్టుదల బాగా వచ్చింది నాకు. నేను ఏ పని చేసినా పుట్టుదలతో చేస్తాను, ఏది చేసినా ఎవరేమనుకున్నా కానీ అనుకోని అనుకుంటా, ఏ పని నేను చేయాలనుకున్న పని కంపల్సరీ చేస్తా. అది ఏ రోజు మంచి రోజా లేదా అమావాస్య పౌర్ణమి ఏమి చూడండి, నేను ఎవరికి తెలియదు కూడా తెలియదు. అలాగా మేకప్ మెనీగా అయ్యాను, తర్వాత రియల్ ఎస్టేట్ చేశాను, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అయింది చేస్తున్నారు ఇప్పుడు కూడా బిజినెస్. ఓకే, సో అది కంటిన్యూ చేస్తూ ఇది హీరోగా కూడా మీరు ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. ఓకే, నైస్ అండి. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ ఏదో ఒక జనరేట్ అవుతూ ఉండాలి, మనం ఒక వర్క్ చేస్తున్నా అది మనకి లైఫ్ లో ఎప్పుడు ఉపయోగపడద్దో తెలీదు. అవును, ఓకే. అందుకని నేను ఫస్ట్ ఎవరికి భయపడను, నేను తప్పు చేయను ఎవరికి భయపడను, భయం అనేది తెలియదు నాకు. ఓకే, అలా అని చెప్పి నేను చేసే పని నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నేను కరెక్ట్ చేస్తా. సో అమ్మ నాన్న ఎక్కడ ఉండేవారు? భీమవరంలో. అంతే, ఓకే. ఇక్కడ వచ్చాకనే మీకు ఆకలి విలువ అనేది తెలిసింది, డబ్బులు సంపాదించుకోవాలి అని తెలిసింది, అన్ని చేశారు. ఉండేవాడిని ఉన్నప్పుడు కూడా నాకున్న దాంట్లో
నా రూమ్ కి 10 మంది 15 మంది వస్తా ఉండేవారు ఎప్పుడు అందరికి, ఇప్పటికి కూడా మా ఇంటికి మేము అవసరం మేమన్నా తిన్నా మా సునీల్కి తెలుసు మేమన్నా తిన్నాం కానీ మా ఇంటికి ఎంత మంది వస్తే అంత మందికి పెడతాం అవసరమైతే వండి పెడతాం అట్లా. అది మాత్రం నిజమండి. ఫుడ్ వాల్యూ ఫుడ్ మాత్రం వేస్ట్, ఏదైనా మీరు ఏదైనా చేయండి, ఏది వేస్ట్ అయినా చేయండి, కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయదు. అదొక్క రూల్ అయితే కన్ఫామ్. ఏంటి అంటే అక్కడ ఆకలి తెలుసు, అంటే నాకు తెలుసు ఆ ఆకలి ఎలా ఉంటుంది అనేది. సో ఆ ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొంచెం మిగిలిన దాన్ని స్వయంగా ఆయనే ప్యాక్ చేసి బయట చాలా మంది ఆకలితో ఉంటారని తీసుకెళ్ళిస్తారు. అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ ఫుడ్ విషయంలో వరకు నేను అసలు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆకలి విలువ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మిగలొద్దు, ఒక్క మెతుకు కూడా మిగలొద్దు, దాన్ని ఏదో ఒక రకంగా ప్యాక్ చేసి దాన్ని. సో నేను ప్రొడ్యూసర్ని లేదంటే నేను హీరోని ఇలా పట్టుకోకూడదు, ఇలా చేయకూడదు, ఏమీ లేకుండా దాన్ని పట్టుకొని దాన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తారు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను. నేను మన ఆఫీస్లోనే ఎవరో ఒకరు రారు, మిగిలేది ఈవినింగ్. సో ఆఫీస్లో మిగిలినప్పుడు కూడా దాన్ని బేసిక్గా అయితే డస్ట్బిన్లో వేసేయండి రా ఏదో చెప్పేస్తారు కదా, కానీ దాన్ని నీట్గా సర్ది తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. సర్దిపిచ్చి ఒక బాయ్ చేత సర్దిపిచ్చి ప్యాక్ చేసుకుని లేదంటే బాయ్ ముందే వెళ్ళిపోతే ఆయన సర్దుకొని తీసుకెళ్లేవాడు, తీసుకెళ్లి మరి బయట ఇచ్చేవాడు. చాలా గొప్పగా ఉందండి మీ మాటలు వింటుంటే, హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీలాంటి వాళ్ళు ముందుకి వస్తేనే ఎవరో ఒకరి కడుపు నిండుతుంది, ఇది మాత్రం చాలా ఫ్యాక్ట్. సో అసలు మీరు హీరోగా అవుతున్నప్పుడు, మీకు నేనే హీరోగా చేస్తున్నప్పుడు అని అన్నప్పుడు మీకు ఫస్ట్ కలిగిన పాయింట్ ఏంటి, అంటే నేను చేయగలనా అనే ఒక పాయింట్ అనేది ఉంటుంది, నేను సెట్ అవ్వగలనా ఈ క్యారెక్టర్కి అనేది ఉంటుంది. సో మీరు ఒక పోలీస్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు ఇందులో, ఆ మీకు ఎక్కువగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏంటి ఈ మూవీలో? అంటే నేను అదే చెప్తున్నాను, నాకు యాక్ట్ వర్క్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం. నేను చేయగలనా చేయలేనా అని అది అయితే ఉండదు నాకు. ఓకే, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది, నేను ఏ పని అయినా చేయగలను, ఏ వర్క్ అయినా చేస్తాను అని నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాబట్టి నేను ఈజీగానే చేసా. సో మీరు ఈ మూవీలో ఎక్కువగా రిపీటెడ్ గా చేసిన సీన్స్ ఏంటి, అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి డిఫికల్ట్ సీన్స్ ఉంటాయి, సో సునీల్ గారు మీకు ఎలా సపోర్ట్ చేశారు? నైట్ కూర్చుని డిస్కస్ చేసుకునే వాళ్ళం, రేపు ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి, ఈ సీన్ కి ఇక్కడ ప్రాబ్లం అయితే నెక్స్ట్ వేరే సీన్ ఏం ప్లాన్ చేయాలి అట్లా, ఇది కాకపోతే మనకి ఆల్టర్నేటివ్ వేరేది ఏమి, అలా కూర్చుని నైట్ 2 గంటల వరకు కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళు మేము. నైట్ 2 గంటల వరకు, మళ్ళా మార్నింగ్ 4:30 మళ్ళా లేచి రెడీ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి నాకు చాలా ఎక్కువ ఇది అయ్యేది. ఎందుకంటే అన్ని మేనేజ్ ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా నేనే చూసుకునేవాడిని. మేనేజర్లతో పెట్టుకుంటే వాళ్ళకి ఏముందంటే, వాళ్ళు మేనేజర్లు ఉన్నారు, వాళ్ళకి ఏముంది తింటారు, ఏదో చెట్టు కింద కూర్చుంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు, మనకున్న టెన్షన్ వాళ్ళకు ఉండదు కదా. ఈ రోజు ఈ సీన్ ఆగిపోయింది అంటే మళ్ళీ రేపు దీనికి మళ్ళీ వేరే మళ్ళీ ఇదే లొకేషన్ కావాలి, ఈ మనకి టెన్షన్ ఇక్కడ ఏమైంది ఈ సీన్ అయిపోవాలి, ఇక్కడ ఈ లొకేషన్ ఈ రోజు ఫినిష్ చేయాలని మనకి టెన్షన్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. అలాగే ఏంటంటే నేనే ఇంకా మార్నింగ్ లేచి ఇంక అందరికి కాల్ చేసుకుంటాం, మళ్ళీ నేను రెడీ అవ్వడం, మేకప్ వేసుకుంటాం, మళ్ళీ నేను యాక్ట్ చేయడం, మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ ఆడికి పొంచి జీడికి పొంచి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది వస్తుందా ఫుడ్ ఏంటి టిఫిన్ ఏంటి. ఇలాంటి మేనేజ్ చేయాలంటే మైండ్ చాలా డీవియేట్ అయిపోతుంది. అసలు మామూలుగా కాదు, అందులో నేను తలదినేవాడిని, ఎందుకంటే మీరు క్యారెక్టర్ లో ఉండండి, మీరు క్యారెక్టర్ లో ఉండండి ఎందుకంటే. సో నాకు కావాల్సింది ఏంటి, నాకు ఎన్ని అనవసరం వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు స్క్రీన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. స్క్రీన్ మీద మీరు మనం వెనక బ్యాక్గ్రౌండ్ స్ట్రగుల్స్ నాకు అనవసరం, ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్, ఓన్లీ స్క్రీన్ మీద ఎలా ఉంది. సో ఇప్పుడు బిఫోర్ ఏంటంటే, సో ఈ క్యారెక్టర్ ఇలాంటిది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు, సో ఇలా బిహేవ్ చెయ్యాలి. సో పర్టికులర్గా సో ఈ సీన్స్ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఇంటర్లింక్ అన్ని ఒక సీన్స్ అన్ని ఒకసారి చేయం కదా, ఈ ఇంటర్లింకు అప్పుడుది. సో దానికి ఇది కౌంటర్ కాబట్టి దీనికి ఇలా
ఈ సెన్స్లో మనం బిహేవ్ చేస్తున్నాం, సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, సో అనే డిస్కషన్ ఉండేది కెమెరామెన్తో, లైటింగ్ ప్యాటర్న్ గురించి కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్తో ఉండేది, నా డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్తో ఉండేది. సో వాళ్ళ కాస్ట్యూమ్స్ గురించి కానీ అన్నిటి గురించి ఖచ్చితంగా అది రెగ్యులర్ ప్రాసెస్ అది. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారండి, ప్రతి ఒక్కరూ కష్టపడ్డారండి మా సినిమాకైతే, ఎందుకంటే మేము తెలిసిన వాళ్ళు పెట్టుకున్నాం, ఆర్ట్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, ప్రొడక్షన్ బాయ్స్ కానీ, మేకప్ కాస్ట్యూమ్స్ కానీ, ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. అంటే ఇప్పుడు నా పని మేకప్పే, నా పని కాస్ట్యూమే, నా పని ప్రొడక్షనే అన్నట్టు కాకుండా అన్ని పనులు చేసేవారు. సో అలా చేస్తుంటే ఇంకా మింగిల్ అయ్యి ఎక్కువ వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది, మంచి టీమ్ వర్క్ కూడా ఉంటుంది. అంటే నేను కూడా వాళ్ళని అలాగే చూసేవాడిని, ఒక హీరోలుగా, ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఫ్రెండ్లీగా. నాకు అదేనండి, బిల్లప్ గా ఉండాలి, అది నాకు నచ్చదు. అందరితో కలిసి ఉంటాను నేను, నాకు అలాగ ఉండాలని ఇష్టం. నాకు నాకు ఆర్ నారాయణ మూర్తి గారు అంటే చాలా ఇష్టం, నాకు ఆ టైప్ లో ఉండాలి అని. ఎక్కడికైనా వెళ్తే కార్ వేసుకు వెళ్దాం అది అంటారు, వీళ్ళు కార్ ఎందుకు నడిచిపోదాం అడంట, నేను సింప్లిసిటీ బండి మీద పోదాం అడంట, ఇతన్నైనా ఎవరినైనా కండి, ఏంటన్నా అలాగే అంటారు, ఎంత ఉంది ఎంత ఉంది అది ఉంది అంటే ఉంటే. కానీ ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో అది కాకుండా మీరు చాలా సింపుల్ గా ఇప్పుడు కూడా చూడొచ్చు, చాలా సింపుల్ గా వచ్చారు. ఓకే, సో అమరేష్ గారు, మీరు మేకప్ మ్యాన్ గా చేస్తున్నప్పుడు చాలా తక్కువగా చూస్తూ ఉంటారు చాలా మంది, అంటే మేము కూడా ఆఫీసులలో చూస్తూ ఉంటాం కదా. సో ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కావచ్చు, డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడడం కావచ్చు, అలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? మేకప్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరు కూడా వాల్యూ ఇస్తారు. మనం మేకప్ వేసేటప్పుడు బొట్టి పెట్టగానే మన కాళ్ళకి దండం పెడతారు ఎవరైనా కానీ. అది ఏంటంటే నేను మోహన్ బాబు గారి దగ్గర ఉన్నాను కాబట్టి నాకు రెస్పెక్ట్ అనేది బాగుండేది నాకు. అంటే అప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మేము ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు అంటే అదే నేను చెప్తున్న ఏమైందంటే ఇప్పుడు అందరూ డిసిప్లిన్ లేదండి, ఇప్పుడు అందరు వచ్చేసారు, వాడికి తెలియదు ఏంటి ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే డిసిప్లిన్ లేదు, మేము మనం టైం మెయింటెన్స్ ఉండదు. అవును, అప్పుడంటే మరి మేము 3:34 లేచి రెడీ అయ్యి, నన్ను మోహన్ బాబు గారు తిట్టేవారు ఎందుకంటే ఆయన 6 గంటలకు రమ్మంటే నేను 5 గంటలకే ఉంటాను ఆయన ఇంటి దగ్గర. ఓకే, కానీ మోహన్ బాబు గారు కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు, చాలా స్ట్రిక్ట్ గా. ఆయన డిసిప్లిన్ అంటే ఆయన కంటే ఎక్కువ పాలే అయ్యేవాడు అంటే ఆయన పాప ఆయన కూడా ఎర్లీగా లేస్తారు, 3:34 లేచిపోతాడు ఆయన కూడా, లేచిపోయి ఇంటికి వాకింగ్ చేస్తూ ఉంటాడు. నన్ను చూసి ఒక్కొక్కసారి తిడతా ఉండేవాడు ఆయన, ఎందుకు ఈ టైంలో వచ్చావు నువ్వు, నైట్ అక్కడ నాకు 12:11 అయిపోద్ది ఇంటికాడ, అది అది ఇది డ్రెస్సింగ్ అదంతా, నైట్ ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు పడుకుంటే ఎప్పుడు వస్తావు, ఎందుకు ఈ టైం తెరలికి వస్తావు నువ్వు, పిచ్చా నీకు ఏమన్నా అది అని అంటాడు ఆయన. ఆయన పని అదే నా పని అదే, అంతే కదండి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక పర్సన్ ఎలా ఉంటే మన అనేది ఏంటంటే ఇప్పుడు మన మొలంగా షూటింగ్ ఒక 1 అవర్ వేస్ట్ అయిందంటే ప్రొడ్యూసర్ కి చాలా లాస్ వస్తుంది, అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మంది ప్రొడ్యూసర్స్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు దీని వల్లే, అంటే వాళ్ళతో వచ్చిన వాళ్ళకి ప్రొడ్యూసర్లు కూడా ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు కూడా తప్పు ఉంది. ఓకే, అన్ని అలవాటు చేసి చెత్త చెత్త మరి అప్పట్లో అంటే మేకప్లు కూడా ఏది చెట్టు కింద ఎక్కడ లైట్ పెట్టుకుని ఇలాంటి లైట్ పెట్టుకుని చెట్ల కింద మేకప్లు వేసేవాళ్ళు. ఇప్పుడు క్యారవండర్ ఏంది, కొత్త వాళ్ళు కూడా క్యారవండర్ ఏంది రారు ఇప్పుడు, ఈ ప్రొడ్యూసర్లు అలవాటు చేసింది అది. హీరోలది ఆర్టిస్టులది తప్పు కాదండి, ఈ ప్రొడ్యూసర్లది తప్పు. అందుకే సినిమాలు కూడా ఒక బడ్జెట్ అనుకుంటే ఒక బడ్జెట్ అవుతుంది. అవును, ఇప్పుడు 10 లక్షలు అనుకుంటే ఇప్పుడు 20 లక్షలు అయ్యే ఇది కూడా అవుతుంది, డబుల్ కంపల్సరీ అవుతుంది, అందుకని ప్రొడ్యూసర్లే తప్పు. అంటే ఇప్పుడు మనకి నేను వినింది ఏంటంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు కదా అందరూ, సో హీరోయిన్స్ ఎవరైనా రావాలి అంటే ఒక హెయిర్ చేయడానికి ముంబై నుంచి, ఒక డ్రెస్ కాస్ట్యూమ్ చేయాలంటే ముంబై నుంచి, అదే చెప్తున్నా ఇది మెయిన్ అలవాటు చేసింది ప్రొడ్యూసర్లు అండి. మళ్ళా వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు వేస్తారు, ఫ్లైట్ టికెట్స్ కూడా మళ్ళా వాళ్ళకి, మళ్ళీ ఇక్కడ లగ్జరీ రూమ్లు ఇస్తారు, ఏది హీరోయిన్ ఎక్కడ చెప్తే అక్కడ ఇస్తారు. ఓకే, అది లోకల్ పెట్టుకోవచ్చు కదా మీరు, వాళ్ళే డిమాండ్ చేస్తుంటారు. మేకప్ ఒక బొట్టి
పెట్టడం రాదు, ఒక ఎఫర్ట్ వేయడం రాదు, మళ్ళీ అట్లకి మళ్ళీ ఇక్కడ మేకప్ మీద చేయాలి. సో మనకి తెలుగు ఇండస్ట్రీ కంటే వేరే ఇండస్ట్రీ చూసుకుంటే అక్కడ ఇలా లేదు, మనకి ఇది ఇక్కడే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలా చేస్తున్నారు. సో అక్కడికి మనకి వేరే ఇండస్ట్రీకి మన ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటండి ఎక్కువగా? ఇదేనండి డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఇక్కడ మన టెక్నీషియన్స్ వెళ్ళి వేరే చోట వర్క్ చేయరు, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. ఓకే, అదేంటంటే మన ప్రొడ్యూసర్ లో ఉన్న తప్పది, మన ప్రొడ్యూసర్స్ మన యూనియన్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఉన్న లోపం అది. సో ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు అన్నట్టు 24 crores అన్ని కవర్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఏం లేదండి, ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద హీరో. నేను అడుగుతుంది ఏంటంటే అసలు ఎలా మేనేజ్ చేస్తే ఈ బడ్జెట్ అనేది తగ్గుతుంది, ఒక ప్రొడ్యూసర్ కి రిలీఫ్ అనేది కలుగుతుంది, అమ్మయ్య నేను ఈ బడ్జెట్ అనుకున్నాను ఇందులోనే అయిపోయింది అనేది, ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలండి వాళ్ళు? ఆయన అన్ని ప్రొడ్యూసర్ అంటే అన్ని చెట్లు ఉండి అన్ని చూసుకుని, అంటే ఇప్పుడు నేను మీరున్నారండి నాకు ఒక 1000 rupees బడ్జెట్ ఇస్తారు, ఇంత కాదురా బాబు 500 ఇస్తాను అని చెప్పి చేస్తే అవుతుంది. ఆయన ఎక్కడో ఉంటాడు, మేనేజర్లు ఉంటారు, 1000 rupees ఇచ్చాడనుకో, 800 ఎంత రాస్తాడు మేనేజర్, బడ్జెట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ప్రతి ప్రొడ్యూసర్ ఏంటంటే అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ప్రొడ్యూసర్ అనే అతను కంపల్సరీ. లేదంటే ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవడన్నా కానీ ఒక హీరో చూసుకుంటాడు పెద్ద హీరోని, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టవసరం, వాడే ఆడే ఆ హీరో పేరు చెప్పుకి పైన బయట ఫైనల్స్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఓన్లీ హీరో డేట్లు ఇస్తే చాలు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వాడి దగ్గర డబ్బు ఉందా అవసరంలా, ఏముంది మధ్యలో చేతులు ఎత్తేస్తాడు ఏముంది ఆ ప్రొడ్యూసర్ అలాగా. దీనివల్ల చాలా మూవీ కానీ అటు అవతల వైపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ కూడా చాలా లాస్ అవ్వాల్సిన సిచువేషన్ వస్తుంది. ఓకే, ఈ సినిమా ఫీల్డ్ ఏంటంటే అంటే మెయిన్ నమ్మకం అనేది మెయిన్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, సునీల్ ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ మనకి వర్క్స్ చెప్తారు. ఈ వర్క్ చెప్పినప్పుడు పలాంటి ఆయన మనం రేపు అక్కడికి వెళ్ళాలని, లేదు అంటే నేను కానీ మీరు కానీ ఎవరు యాండ్ ఇచ్చారంటే అక్కడ ఆ రోజు అప్సెట్ అవుతుంది. కానీ ఇది అందరం కలమ్మ తల్లి బిడ్డలము, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం, కానీ అదే నమ్మకంతో ఇక్కడ పనిచేస్తారు అందరూ కూడా. రేపు మనం వేరే వర్క్ వేరే సినిమాకి వర్క్ వచ్చింది ఉండాలి, అదే ఈ సినిమా పిల్లల నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ లైఫ్ లో మీకు బాగా నచ్చే హీరో ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు? నాకా శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు, ఓకే, ఎందుకంత ఇష్టం? ఆయన అంటే ఆయన స్టైల్, ఆయన తర్వాత కృష్ణ గారు అన్న కూడా, కృష్ణ గారు అదే ఆయన డైలాగ్లు అవి అప్పట్లో, ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి గారు అప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు ఏంటండి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకోవడం దాన్ని లాగడం అదే అయిపోయింది. రొటీన్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి, డిఫరెంట్ గా క్రియేట్ చేసి ఎవరు లేరు. ఇప్పుడు వేస్ట్ అండి, ఇప్పుడు స్టోరీలే వేస్ట్ అసలు. అప్పుడు సినిమాలు చూడండి మీరు, కథ నడుస్తానే ఉంటది. అవును, ఈ మధ్యలో ఇది ఎందుకు వస్తుందో తెలియదు, ఇటు నుంచి ఈడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, మధ్యలో ఈ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు. ఏంటి ఇప్పుడు జనరేషన్ కి ఏమి స్టోరీ అవసరం లేదండి. అసలు ఐడెంటిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఆ పేరు పెట్టడానికి మీరు చాలా థింక్ చేశారని విన్నాము, అసలు ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి ఆ స్టోరీ ఏంటి? ఐడెంటిటీ, సో బేసిక్ గా ఏంటంటే మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, ట్రైలర్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి. సో ఇతను నార్కోటిక్స్ లో పనిచేస్తాడు, నార్కోటిక్స్ లో ఏసీపీగా వర్క్ చేస్తుంటారు. సో తన గతం మర్చిపోతాడు అన్నమాట. సో గతం మర్చిపోవడం వల్ల సో తనని తను ఎత్తుక్కుంటూ ఉంటాడు, తన ఐడెంటిటీ ఏంటనేది తను మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాడు. తన పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే తనని తను మౌల్డ్ చేసుకుంటూ, సో ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, అసలు నన్ను వీళ్ళతో ఉన్న సంబంధం ఏంటి నాకు, సో అది రియలా ఫేకా, సో ఆ స్ట్రగుల్లోనే ఉంటాడు అతను. సో లైక్ చాలా బాగుంటుంది, పక్కగా ఒక 10 minutes కూర్చున్నారంటే సో ఇందులోకి వెళ్ళిపోతారు. ఇక్కడ 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 కథే బలం, మెయిన్ కథే బలం. సో ఆ ఐడెంటిటీ టైటిల్ పెట్టడానికి స్ట్రగుల్ అయితే ఉండింది ఫస్ట్, అమ్మో మనకు అది దొరకలేదు, టైటిల్ అయితే దొరకలేదు ఫస్ట్.
సారేమో వేరేది పెడదాము అనేసి అనుకున్నారు, కానీ కుదరదండి ఖచ్చితంగా అది పెడితే బాగుంటుంది మనకి. సో యూనివర్సల్ టైటిల్ ఐడెంటిటీ అనేది యూనివర్సల్ టైటిల్. సో తెలుగుకి, హిందీకి, ఇంగ్లీష్కి అన్నిటికీ పనిచేస్తుంది. మన సబ్జెక్ట్ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్. సో రేపు మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా మనకి బాగా ప్లస్ అవుతుంది. సో మీరు అంటే పాపం ఆయన ఎప్పుడైనా సరే ఫస్ట్ నేను ఓకే అంటే ఓకే అనేస్తారు, ఎందుకంటే ఇప్పుడు వద్దు అనే ఉండదు, అది ఖచ్చితంగా కావాలంటే ఒక 1 మంత్ తిరిగింది నా కోసం ఐడెంటిటీ టైటిల్ కోసం. ఎందుకంటే ఛాంబర్లో అన్ఐడెంటిఫైడ్ అనే ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. సో అన్ఐడెంటిఫైడ్కి ఐడెంటిటీకి చాలా తేడా ఉందండి. డిఫరెన్షియేషన్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉంది దానికి. సో అన్ఐడెంటిఫైడ్ అంటే ఒక ఒక డెడ్ బాడీ అక్కడ పడిపోయి ఉంటే అది అన్ఐడెంటిఫై అనేది అంటారు. ఐడెంటిటీ అంటే ఒక గుర్తింపు, దానికి క్వైట్ ఆపోజిట్కి రెండింటిని లింక్ చేయడం సిమిలర్గా ఉందని కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి 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 తిరిగిన తర్వాత అసలు వీళ్ళు వదిలేటట్లేరు ఇంకా అనేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు. సార్కి మెచ్చుకోవాలి దానికోసం. తిరిగాము బాబో అసలు లాస్ట్కి ఒక సార్ అక్కడ అవునయ్యా అది కరెక్టే కదా అతను చెప్తుంది, అది అన్ఐడెంటిఫైడ్, ఇది ఐడెంటిటీ, దాని సంబంధం ఏంటి అసలు, ఇచ్చేయండి అన్నాడు. సునీల్ గారు మీకు ఆ పేరు చెప్పండి కానీ మీకేమనిపించింది అండి ఫస్ట్? నాకంటే అందరికి ఎక్కుతుందా ఇది ఐడెంటిటీ అనేది అని అనిపించింది. అంటే ఇప్పుడు ఊర్లో ఉంటారు కదండి, ఐడెంటిటీ అంటే అందరికి తెలియదు, అవును, అందుకనే ఎక్కుతుందా ఇది అందరికి ఐడెంటిటీ అంటాడు అని చెప్పి నేను కొంచెం ఇదయ్యాను. చాలా మంది కూడా చెప్తారు సార్కి, సో ఇది ఐడెంటిటీ అని ఎందుకు, తెలుగులో కొత్తగా ఏదన్నా రిషి క్యారెక్టర్ పేరు రిషి కాబట్టి రిషిదేవ్ ఐపీఎస్ లేదంటే ఇది అంటే వద్దండి, ఆల్రెడీ రిషిదేవ్ ఐపీఎస్లు ఇవన్నీ పోలీస్ స్టోరీ లాగా అనిపిస్తుంది, వద్దు, సో బాగోదు. సో మీకు ఒకటే చెప్తున్నా, మనకి బేసిక్గా ఊర్లోకి వెళ్ళండి, గుర్తింపు కార్డు అని ఎవరన్నా అంటే గుర్తింపు కార్డు అని ముసలోళ్ళని అడుగు, ముసలోళ్ళని. ఇప్పుడైతే యంగ్ జనరేషన్ ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ అంటే తెలుసు. బేసిక్ గా మన 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 ఐడియాలజీ ఏంటంటే మనం యంగ్ ఏజ్ లో 18 నుంచి 25-30 లోపలే సినిమాకి వెళ్ళి చూస్తారండి, సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు బేసిక్ గా. సో ఈ జనరేషన్ నే మనం ఇది పెట్టుకోవాలి. సో వాళ్ళు ఆ జనరేషన్ ఉండే వాళ్ళు, ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో బీసీడి వీళ్ళకి ఏంటంటే ఒక ఊరికి వెళ్ళి ఐడి కార్డు అంటారు, లేదంటే ఓట్ ఐడి కార్డు ఏదైనా ఉందంటే ఐడి కార్డు అంటారు, కానీ గుర్తింపు కార్డు నా గుర్తింపు కార్డు అని ఎవరు అంటారు. సో ఐడెంటిటీ అంటే ఆటోమేటిక్గా గుర్తింపు అనేది అర్థమైపోతుంది, గుర్తింపు కార్డు ఇట్లా అలా అలా అర్థమవుతుంది ఖచ్చితంగా, మీరు నమ్మండి అని చెప్పేసి అంతా జరిగింది అలా మొత్తానికి. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎవరు కూడా తెలుగులో మాట్లాడట్లేదు, ఇక్కడ చిన్నపిల్లని కదిలించినా కూడా వాడు ఫారెన్ ఇంగ్లీష్ మాట్లాడని మాట్లాడుతున్నారు, ఎవరికైనా కూడా తెలుస్తుంది. సో ఇది వేరే దగ్గరికి, వేరే మనకి బాలీవుడ్ కానీ ఎక్కడికైనా కాలీవుడ్ వెళ్ళినా కూడా, సో మనకి అది ఒక ఈజీగా పలకడానికి ఉంటుంది, ఈజీగా పలకడానికి ఉంటుంది. సో సో మనది ఏంటి, యూనివర్సల్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ యూనివర్సల్. సో ఈజీగా ఇప్పుడు మనం తెలుగులో కొంచెం ఆ బూస్టప్ అయింది అనుకోండి, ఆ బూస్టప్ చేయగలిగాం అనుకోండి, నెక్స్ట్ ఈ ఆటోమేటిక్గా ఈ ఐడెంటిటీ అనేది వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ప్రతి లాంగ్వేజ్లో వాళ్ళకి ఈజీగా డబ్ చేయడానికి కానీ రీమేక్ చేసుకోవడానికి కానీ రైట్స్ కానీ అన్నిటికీ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదంతా పక్కన పెడితే బిజినెస్ ప్రొటెక్టివ్ నా సబ్జెక్ట్కి యాప్ట్, సబ్జెక్ట్ క్యాప్ట్. సో ఇక్కడ ఏంటి బీసీడి వాళ్ళు వస్తారా రారా, ఇంత పాష్ టైటిల్ పెడితే, పాష్ టైటిల్ పెడితే, ఇక్కడ సబ్జెక్ట్ బాగుంది, సినిమా బాగుందంటే ఎక్కడ నుంచైనా పరిగెట్టుకుంటూ వస్తారండి. సినిమా బాగలేదా మీరు 100 కోట్లు 200 కోట్లు పెడితేయండి, అక్కడికి కూడా వెళ్ళరు ఖచ్చితంగా, అది ప్రూవ్డ్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు ఈ మూవీ నుంచి, సో నా క్వశ్చన్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్
స్పాట్లో ఉన్నప్పుడే స్క్రిప్ట్ రాస్తున్నానంట. దానివల్లే మనకి సినిమా ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఆ సీన్ ఇంకో సీన్కి సింక్ అవ్వకపోవడం వల్ల, లేకపోతే అది అర్థం కాకపోవడం వల్ల యాడ్ చేసే వాళ్ళకి, సో ఇలాంటి వల్ల చాలా క్లాషెస్ వస్తున్నాయి. మూవీ ఆడకపోవడానికి కూడా రీజన్స్ ఇవే అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఈ టాక్ వినిపిస్తుంది, దానికి దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరేం చెప్తారు? ఐఎమ్ నాట్ కామెంటింగ్ అండి ఎవరు. ఓకే, సో బేసిక్గా ఏంటంటే స్క్రిప్ట్ పక్కగా లాక్ అయిన తర్వాత ఎటువంటి ప్రెషర్కి లోన్ అవ్వదు. ఫస్ట్ థింగ్ మనకిప్పుడు ఈ లొకేషన్లో మనకి ఇదే చెయ్యాలి అనుకున్నాం, దాన్ని లొకేషన్ సెట్ కాకపోతే ఆ లొకేషన్ తగినట్టు మనం దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఐడియా ఉండాలి కానీ, సెకండ్ థాట్ ఉండాలి కానీ, ఆ సీనే మార్చుకోదు. సో అలా అనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు అలా చెయ్యరండి. స్క్రిప్ట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పే విధానంలోనో పలికే విధానంలోనో డైలాగ్ వాళ్ళు చెప్పే విధానంలోనో, సో సీన్ సీన్ మారదు. ఎప్పుడైనా ఇప్పుడు మీకు ఆ డిఫికల్టీ ఉంది అనుకోండి, ఆ వర్డ్ చెప్పడానికి డిఫికల్టీ ఉంది వాళ్ళ హిందీ, సో దాన్ని ఇంగ్లీష్లో సింప్లిఫై చేసి వాళ్ళకి ఎలా చెప్పించవచ్చు ఈజీగా. సో అలాంటి చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా జరుగుతాయి తప్ప కంప్లీట్ గా సీనే మార్చేసి అసలు ఇంటర్లింక్ లేకుండా అసలు ఎక్కడా జరగదు నాకు తెలిసి. ఏ డైరెక్టర్ అలా చేయరు నాకు తెలిసి 100%. మూవీ డైరెక్షన్ వేరు, స్క్రీన్ ప్లే ఎలా చేయాలో చాలా వేరుగా ఉంటుంది. సో మనకి ఎంత స్టోరీ స్ట్రాంగ్ గా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుండాలి. అది కొంతమందికి స్క్రీన్ ప్లే అలా ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, ఇంకా బాగా కనిపించేది సీన్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఆ స్క్రీన్ ప్లేకి సంబంధించి? ఫస్ట్ ఒక ఒక థ్రెడ్ ఉంటుంది, ఒక థ్రెడ్ పట్టుకుని మనకు ఒక కథ అల్లుతాం. అల్లిన తర్వాత మనకి మూడు డైమెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ మూడు డైమెన్షన్స్ లో ఎన్ని ఏ డైమెన్షన్ లో చూస్తే ఈజీగా వ్యూ ఆడియన్కి అర్థం అవుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా, తన పాయింట్ ఆఫ్ వ్యూలోనా, లేదంటే త్రీ షాట్లో. సో ఆ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని 2-3 వ్యూస్ అనుకొని, లేదు ఈ వ్యూ అయితే పక్కాగా గుద్దినట్టు ఉంటుంది, పక్కాగా ఇది 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 వెళ్తుంది. అందులో నరేష్ గారు బాగా హెల్ప్ చేశారు. సో రైటర్ నరేష్ గారు. సో మనం మేము వెళ్ళేటప్పుడే స్టోరీ అనుకొని వెళ్ళి థ్రెడ్ పట్టుకొని అల్లుకుంటూ వెళ్ళేటప్పుడే స్క్రీన్ ప్లేతో పాటు వెళ్ళిపోయాము. అంటే వెళ్ళిన తర్వాత ఇది కరెక్టా లేదంటే రివర్స్ నుంచి ముందుకు వస్తే కరెక్టా, ముందు నుంచి వెనక్కి వెళ్తే కరెక్టా, ఇలాంటి 100 క్వశ్చన్స్ తర్వాత ఒక కంక్లూషన్, ఇది ఇది పర్ఫెక్ట్, ఇది పక్కాగా అనుకున్న తర్వాత ఇదయ్యాం. ఓకే, సో స్టోరీ మనము షూటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి, ఇది మ్యాచ్ అవ్వట్లేదు తీసేద్దాము, ఇది పెట్టుకుందాము అన్న సిచువేషన్స్ ఉంటాయి. అసలు అసలు లేదండి, ఆ క్వశ్చనే లేదు. ఓకే, బిఫోర్ ఇది అనుకున్నాం స్క్రిప్ట్, ఇన్ని సీన్స్ అనుకున్నాం, ఇన్ని డేస్ అనుకున్నాం, పక్కాగా 100 డేస్ అంతే. ఇంకా దాంట్లో చేంజెస్ ఏమీ లేదు, ఒక్క సీన్ ఎక్స్ట్రా గానీ ఒక సీన్ తక్కువగానే చేయలేదు, పర్ఫెక్ట్ గా ఎన్ని సీన్స్ అనుకున్నాం అన్ని సీన్స్ తీసాం. సో మనకి ఒక ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. సో మీరు అది ఫాలో అయ్యారు? అవును. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా వర్క్ చేశారు. ఇది కాస్ట్యూమ్ కంటిన్యూటీ కానీ, తర్వాత ప్రాపర్టీస్ కంటిన్యూటీస్ కానీ, తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, ప్రతిదీ షెడ్యూల్ కానీ, ఆర్టిస్టుల టైమింగ్స్ కానీ, సో వీళ్ళు ఈ టైంకి రావాలి, వీళ్ళకి ఈ టైంలో, సో పర్టికులర్ డే మొత్తం కూర్చొని ఇవ్వకుండా, సో వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ టైం చెప్పి ఆ టైమింగ్ కొత్త వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళు అనగానే కూర్చోబెట్టేసి మార్నింగ్ పిలిచేసి కూర్చోబెట్టి సాయంత్రం వరకు అలా కాకుండా, సో మీరు ఈ టైంకి వస్తే చాలు, ఈ టైంలో ఇంత ఎంత 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 ఉంటుంది ఈ టైంకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అలా చేశారు. సో అమరేష్ గారు మీరు చెప్పండి, మేము ట్రైలర్ చూసాము, అందులో మీ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది. అసలు కొత్తగా అనిపించలేదు నాకు, ఎక్కడ చూస్తున్నప్పుడు నాకు తెలిసి ఎక్కడో యాక్ట్ చేశారు అని అనిపించింది. మీరు చెప్పారు ఇక్కడికి వచ్చాక ముందు యాక్ట్ చేశాను 2 మూవీస్, కానీ అవి రిలీజ్ అవ్వలేదు అని చెప్పారు. నాకైతే ఆ ప్రెజెన్స్ కనిపించింది మీలో. సో దానికి మీరు ఎంత కష్టపడ్డారు ఆ ప్రెజెన్స్ తీసుకురావడానికి? అక్కడ కష్టమే లేదండి, చేశారు.
సో కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర యాక్షన్స్ ఎంత ఉన్నాయో రొమాన్స్ కూడా అంత కనిపించింది నాకు. సో ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఏంటి క్లారిటీగా తీస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఎక్కడైనా ఇబ్బందిగా కష్టంగా ఏమైనా అనిపించిందా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ తో మాట్లాడాలంటే నాకు భయం అండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా నాకు భయం భయం ఉంది లోపల. ఓకే, అడగని చెప్తాడు, అక్కడ అడగాలి. మీ దగ్గర ఆన్సర్ లేదా? లేదు, ఆయనకి కొంచెం షై ఎక్కువ, చాలా షై ఎక్కువ. ఆ షైలో ఏదైనా చేయమన్నా కూడా కొంచెం కంగారు, భయం ఉండేది, కొంచెం భయం ఉండేది. ఆ షై పోగొట్టడానికి నేను చాలా ట్రై చేశాను. అంటే సో బేసిక్ గా ఏంటంటే ఆ సబ్జెక్ట్ కి అది కావాలి, జస్ట్ యాక్టింగ్, ఇది జస్ట్ యాక్ట్ అనుకోండి. సో మీరు ఇది రియల్ గా చేయట్లేదు, జస్ట్ యాక్ట్ అనుకొని చేయండి. సో ఇక్కడ ఎవరు. సో నేను ఆ సీన్స్ తీస్తున్నప్పుడు కూడా అలాంటి ఏదైనా చిన్న ఏదైనా తీస్తున్నప్పుడు కూడా అలా రొమాంటిక్ సీన్ ఏదైనా తీస్తున్నప్పుడు కూడా సో నేను ఏంటంటే ఓన్లీ కెమెరామ్యాన్, ఫోకస్ ఫుల్లర్ మెయిన్, ఆర్టిస్ట్, లైటింగ్ అంతా సెటప్ చేసి ఆ మిగతా వాళ్ళందరూ బయట ఉండేలాగా ప్లాన్ చేశాను. మరీ మీరు చూసినంత ఏ ఉండదు, బట్ ఏంటంటే అది చాలా పర్టికులర్గా అది ఎందుకు వస్తుందనే దానికి కూడా ఒక పక్క క్లారిటీ ఉంటది. ఎందుకు వస్తుంది అది, అది ఎందుకు రావాల్సి వచ్చింది తన మైండ్ లోకి అనేది కూడా. మీరు ఆ వాటర్ పడుతున్నప్పుడు మీకు మీరు ట్రైలర్ చూసినప్పుడు రెండు సీక్వెన్స్లు కనపడతా ఉంటాయి. సో ప్రతిదీ మీకు ఆ ఇదిలోనే ఉంటది, ఏది అంత వల్గారిటీ గానీ ఏం ఉండదు. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చండి. మీరు UBA ఇచ్చారంటే అర్థం చేసుకోండి, సెన్సార్ వాళ్ళు UBA ఇచ్చారంటే అర్థం చేసుకోండి. సెన్సార్ మేడం చూసి అసలు ఏ అసలు అసలు సినిమానే బేసిక్ గా ఇన్ని కట్స్ అన్ని కట్స్ ఇన్ని కట్స్ అని అంటారు. సినిమా చూసి వచ్చి హీరో గారిని ఆ హీరో గారు రిషిదేవ్ అంటే క్యారెక్టర్ తో పిలిచింది. రిషిదేవ్ అనే ఒక అంటే ఆ క్యారెక్టర్ ని పెట్టి పిలిచి ఏంటి రిషిదేవ్ గారు అని చెప్పి పిలిచి లోపల పిలిపించి మాట్లాడి అరే ఇక్కడ బల చేశారు, ఇక్కడ బల చేశారు, డ్రగ్స్ సంబంధించి బాగా చెప్పారు దీంట్లో, సో మంచి సినిమా తీశారు అని. సో ఆ చిన్న చిన్న వాటి కోసమే UBA ఇచ్చారు కానీ, లేదంటే మీరు అర్థం చేసుకోండి UBA రావడం ఈ రోజుల్లో మామూలుగా ఏదన్నా చిన్నది కనపడితేనే వేసేస్తున్నారు. సో కానీ పర్టికులర్ గా ట్రైలర్ లో ఏదో చూపించాలి, సంథింగ్ ఏదో ఉండాలి ఉండాలి అనే సెటప్ తప్ప అది అది కాదు. దానికి కూడా ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి తప్ప. సో ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకున్నారు మీరు. సో ఇద్దరు హీరోయిన్స్ పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటండి? అంటే స్టోరీ డిమాండ్ చేసింది స్టోరీ స్టోరీ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టోరీ. మీరు చూస్తేనే అర్థం అవుతుంది, అది అది చూడాల్సిందే, అదే అదే సస్పెన్స్. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఒకే డైలాగ్స్ చెప్తున్నారు, మీరు వచ్చారు ఇప్పుడు. సో పర్టికులర్ గా సబ్జెక్ట్ కి అవసరం కాబట్టి తీసుకున్నాం. సో ఇప్పుడు అక్కడ క్యూరియాసిటీ ఇద్దరు ఒకే చెప్తున్నారు, మీకు ఎవరై ఉంటారు కామన్ గా స్ట్రేంజర్స్ అయ్యే ఉంటారు. సో ఏదో ఒక థింకింగ్ తన థింక్ చేస్తున్నాడు, ఇద్దరు ఒకటే డైలాగ్ చెప్తున్నారు, సో ఎవరై ఉంటారు అంటున్నాడు. సో ఆ కన్ఫ్యూషన్ అనేది ఆడియన్స్ కి వచ్చి చూసేంత వరకు తెలియదు కదా ఎవరు ఉంటారు ఏంటి అనేది. స్టోరీ మాత్రం ఖచ్చితంగా ఒక సోషల్ మెసేజ్ అయితే ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఒక్కరినైనా ఇన్స్పైర్ చేయగలుగుతుందా? ఒక్కరిని కాదు, చాలా మందిని ఇన్స్పైర్, చాలా మందిని, చాలా మంది అంటే చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే నేను పర్టికులర్ గా ఒక సాంగ్ చేయించాను దీనిలో, పదరా సోదరా అనే సాంగ్. సో ఒక డ్రగ్ కి అలవాటు అయిన అతను, ఒక డ్రగ్స్ కి అలవాటు అతను, దాంట్లో నుంచి బయటికి రావడానికి తను పడే స్ట్రగుల్. స్టార్ట్ చేయడం ఈజీ కానీ ఆ పిచ్చిలో నుంచి బయటికి రావడానికి ఎంత స్ట్రగుల్ అనుభవిస్తారు అనేది, ఏదైనా ఒక హ్యాబిట్ లో నుంచి మనం బయటికి రావడానికి ఎంత, అది ఏ హ్యాబిట్ అయినా కానీ దట్టు ఆ మత్తు అనేది ఆ డ్రగ్ అనేది బయటకు రావడానికి ఎంత స్ట్రగుల్ అనిపిస్తారు అనేది నేను కనిపిస్తుంది. సో మాక్సిమం దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను.
సో అలాంటి ఒక ఇది క్యారెక్టర్ని చేసాము. చాలా బాగుంటుందండి సినిమా, అంతరం బాగుంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంది సినిమా, చాలా బాగుంటుంది, మంచి హిట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరు చెప్పండి అసలు టోటల్ మూవీ గురించి ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సినిమా చూడాలి కంపల్సరీ, ఎందుకంటే మాలాంటి చిన్న సినిమాలని ప్రేక్షకులు చూసి హిట్ చేసి మాకు ప్రేక్షకులు ఆశీర్వాదం ఇస్తే ఇంకా మరికొన్ని సినిమాలు చేయగలుగుతాం, చేస్తామని అనుకుంటున్నాం. సో సునీల్ గారు మీరు చెప్పండి, నెక్స్ట్ మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే సెట్లోకి వెళ్ళి కెమెరా లైట్స్ యాక్షన్ అని చెప్పేంత వరకు ఏది కరెక్ట్ కాదండి. సో నేను దాన్ని బిలీవ్ చేస్తాను, ఎందుకంటే నాకు లైఫ్లో చాలా జరిగాయి అలా. సో అక్కడికి వెళ్ళి యాక్షన్ చెప్పిన తర్వాత అప్పుడు ప్రెస్ చేసి సో ఈ సినిమాకి కూడా మేము అంతే చేసాం, ఏ హడావిడి ఎక్కడ ఏది లేకుండా డైరెక్ట్గా జస్ట్ మనం అన్నపూర్ణకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద సెటప్ చేసేసి ఈ సెటప్లు వద్దండి, డైరెక్ట్గా షూటింగ్ స్టార్ట్, కొబ్బరికాయ కొడదాం, క్లాప్ కొట్టిద్దాం, టేక్. సో ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా చాలా అవసరం, మనం మెంటల్గా అయినా కూడా లేకపోతే ఈ స్క్రిప్ట్ పరంగా ఎలా నడవాలి అనే డైరెక్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఎక్కువగా మిమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ నన్ను నేను బిలీవ్ చేస్తానండి. ఓకే, ఎవరు చెప్పినా విన్ను, నన్ను నేనే బిలీవ్ చేస్తాను. అండ్ దట్ టు సపోర్టివ్గా ఎక్కువ ఉండేది ఏంటంటే అమ్మ. అంటే అమ్మ ఏ డిసిషన్ తీసుకోదు, ఏ డిసిషన్ తీసుకోదు, బట్ నేను ఏ డిసిషన్ తీసుకున్నా ఓకే వాళ్ళకి, అంటే నన్ను నేను బిలీవ్ చేస్తాను. ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ ఒకరు ఇద్దరు ఉంటారు తప్ప ఎక్కువ ఉండరు. సో నేనే ఓన్ డిసిషన్ తీసుకుంటా, ఫెయిల్ అయినా నేనే ఫెయిల్ అవుతా, సక్సెస్ అయినా నేనే సక్సెస్ అవుతా. సో పుషింగ్ అనేది లేదు లేదు. ఓకే, అమ్మ ఓన్లీ నేను చేస్తున్నాను మంచి రోజా. మీకెవరండి బాగా బ్యాక్ బోన్? మీకెవరు? నాకు కూడా మా అమ్మగారు అండి. అమ్మగారే? మా అమ్మగారు, మా అక్క వాళ్ళు, మా బ్రదరు. సో ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు సునీల్ గారు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఇందాక ఉన్నట్టు డైరెక్టర్స్ వస్తున్నారు, చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి స్క్రిప్ట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఒక హీరోకి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఒక హీరోయిన్కి కానీ మనం స్టోరీ నెరేట్ చేసేటప్పుడు బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా నెరేట్ చేయాలి, ఎలా రాసుకోవాలి స్టోరీని? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక థాట్ అనుకుందాం, ఏదైనా ఒక థాట్ ఉందనుకోండి. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ వస్తుంది, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోండి. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేస్తున్నాం, సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పాయింట్ని, ఆ థ్రెడ్ ఎక్కడ తెగిపోకుండా ఉంటే చాలు. మనం ఏదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నాం ఆడియన్కి, ఆ పాయింట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూషన్ ఎక్కడ వస్తుందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సంబంధం లేకుండా కామెడీ రావడం, సంబంధం లేకుండా సాంగ్ రావడం, సంబంధం లేకుండా ఓ అంటే ప్రొడ్యూసర్ ప్రెజర్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకొకరు ప్రెజర్ అయి ఉండొచ్చు, సంబంధం లేకుండా ఒక సాంగ్ రావడం, సంబంధం లేకుండా ఒక ఇది రావడం. రాసుకునేటప్పుడు కథని చాలా బాగా రాసుకుంటారు, సో మధ్యలో తీసేటప్పుడు ఒక ఐటమ్ సాంగ్ పెడితే బాగుంటుంది. మన సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఉండింది కదండి, బట్ మనది ఏంటంటే ఖచ్చితంగా మనకు కావాలి, అసలు అందులోనే ఉంది మ్యాటర్ మొత్తం, సినిమా మ్యాటర్ మొత్తం అందులోనే ఉంది, అది ప్రీ క్లైమాక్స్, సినిమా మ్యాటర్ మొత్తం అక్కడే ఉంది కాబట్టి, అక్కడే తిరుగుతుంది కాబట్టి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా కావాలి. కానీ కొన్ని సందర్భాల్లో చెప్తున్నా, అంటే మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు సంబంధం లేకుండా దానికి లోన్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళ థాట్ ని ఇలా చెప్పాలి అని ఒక థాట్ అనేది అయితే వాళ్ళకు ఉంటుంది, అంత లేకుండా స్టోరీ అయితే రాసుకోరు. కానీ దాన్ని ఎంతవరకు మీరు జెన్యున్ గా తీశారు, జెన్యున్ గా దాన్ని ఎంతవరకు స్క్రీన్ మీద ఉంచారు అనేదే మెయిన్ మ్యాటర్. అంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారనో, హీరోయిన్ చెప్పిందనో, హీరో గారు చెప్పారనో, లేకపోతే ఇంకొకరు చెప్పారనో, లేదంటే మీ కింద ఉండే వాళ్ళు కరెక్ట్ కాదను,
అల్టిమేట్ డిసిషన్ మీదైనప్పుడు ఖచ్చితంగా అది 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 అదే మీరు ఏదైతే రాసుకుంటారో రాసుకోవడం గురించి మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే థాట్ అనుకుంటున్నారో వాళ్ళు అలాగే రాసుకోవాలి. కానీ దాన్ని ఎంతవరకు మీరు డీవియేట్ అవ్వకుండా తీశారు ఆ పాయింట్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్. దేనికి లొంగకుండా, దేనికి ఇదవ్వకుండా ఎంతవరకు దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చారు అనేదే. ఇప్పుడు నేనున్నాను, నా 100% నేను తీసుకొచ్చానన్న నమ్మకం. ఎందుకంటే నేను ఏదైతే రాశానో, రాసుకున్నామో అదే దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చా. నేను ఒక్క సీన్ వెనక్కి పోలేదు, ఒక సీన్ తీసుకోలేదు, ఒక సీన్ ఎక్స్ట్రా రాయలేదు, ఒక సీన్ కట్ చేయమని చెప్పిన తర్వాత కూడా నేను కట్ చేయలేదు. సో నేను ఏదైతే అనుకున్నానో పర్టికులర్గా అది స్క్రీన్ మీద ఉండాలి అంతే. అయితే సక్సెస్ హ్యాపీ, 100% అవుద్దనే నమ్మకం అంతే, ఆ కాన్ఫిడెంట్ అంతే. ఓకే. సో అమరేష్ గారు, మీరు మూవీ అయితే రిలీజ్ అవుతుంది, సో థియేటర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ ఆడియన్స్ ఓటీటీలో చూస్తున్నారు. సో ఒక ప్రొడ్యూసర్కి థియేటర్లో ఆడడం చాలా మంచి విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే, కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా ఓటీటీ ఎక్కువ అలవాటు పడడం వల్ల మూవీస్ ఓటీటీలో వస్తాయి కదా, అక్కడ దాకా ఎందుకు లేకపోయేది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది. అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఓటీటీ అనేది? ఓటీటీ కూడా బాగానే ఉంటుందండి, మేము థియేటర్లో రిలీజ్ చేద్దాం. ఓకే. సో ఓటీటీ వల్ల కూడా మనకి మంచి, వాళ్ళు పేమెంట్ కూడా బాగా చేస్తారు అనేది ఒక టాక్ అది వినిపిస్తుంది. సో ఇప్పుడు మనము థియేటర్లో తీసిన దానికంటే కూడా ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి అని కొందరు అనుకుంటున్నారు. వద్దు వద్దు, మనం ప్యాషన్ గానే ఇక్కడ థియేటర్లో రిలీజ్ చేయాలి, మేము థియేటర్లోనే చూపించుకోవాలని కొందరు అనుకుంటున్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇటువంటి చిన్న సినిమాలు అనేది ఓటీటీకి ఇచ్చుకుంటే బెటర్, షేప్ అవుతారు. మేము థియేటర్కి రిలీజ్ చేసిన తర్వాత ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే. అంటే ఒకటేంటి, సినిమా చేయటం, షూటింగ్ చేయటం అనేది ఒక టాస్క్, ఇక్కడ చాలా అంటే చాలా. మళ్ళీ దీన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేయడం అనేది ఇంకొక టాస్క్ ఉంటుంది. తర్వాత రిలీజ్ చేయడం అనేది మామూలు టాస్క్ కదా అనమాట. సినిమా షూటింగ్ చేస్తాం, పోస్ట్ ప్రొడక్షన్ అవుద్ది, ఇదంతా కాదు. సినిమా రిలీజ్ చేయాలి, టాస్క్ ఇదే. చాలా మంది ఏదో తెలియక పాపం షూట్ చేస్తారు, రిలీజ్ చేయలేరు, మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కానీ ప్లానింగ్తో చేసుకోవాలి ఏదైనా కానీ. సో మనకి మూవీ చేయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ చేయడం కూడా ఒక ఎత్తు. మీరు బండి సంజయ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించారని విన్నాము. సో సో మీ మీ ఆ వే ఎలా ఉండింది? అంటే సార్కి కానీ నాకు కానీ, మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు నేను వర్క్ చేశాను ప్రియమణి గారితో, గణేష్ మాస్టర్ గారితో, శేఖర్ మాస్టర్ గారితో. సో చాలా మంది ఆర్టిస్టులతో నేను వర్క్ చేశాను, ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులతో వర్క్ చేశాను. సో నేను వెళ్ళి ప్రియమణి గారి దగ్గర, నేను డీ చేసేటప్పుడు గణేష్ మాస్టర్, ప్రియమణి గారు ఉన్నారు, వెళ్ళి అడగగానే మన సాంగ్ ఒకటి మిరణం మాలిని మీరు చూసారు కదా, సో ఆ సాంగ్ రిలీజ్ చేయమనగానే వాళ్ళు రిలీజ్ చేశారు. సో వాళ్ళ చేతుల మీదుగా ఆ సాంగ్ రిలీజ్ అయింది. సో అలాగే కాటం రాయడికి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశాను పవన్ కళ్యాణ్ గారికి. సో డాలీ గారు, డైరెక్టర్ డాలీ గారు, గోపాల గోపాల, కాటం రాయుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారిని నేను అప్రోచ్ అవ్వగానే మా టీజర్ ఒక ఫోన్ చేయగానే టీజర్ సపోర్ట్ చేశారు. సో అలాగే శేఖర్ మాస్టర్ మా గురు గారు ఒక సాంగ్ రిలీజ్ చేయాలండి అనగానే, ఆయన చిరంజీవి గారి సాంగ్ ఉంది, ఆచార్య సాంగ్ ఉంది ఆ టైంలో, ఆ టైంలో ఆగి మరీ మాకు సపోర్ట్ చేసి ఇచ్చేశారు. తర్వాత మల్లినేని గోపిచంద్ గారు, సార్కి మన పరిచయం సార్కి. సో ఆయన ఒక టీజర్ చేశారు. సాంగ్ ఏమో పదరా సోదరా, నాకు ఇష్టమైన సాంగ్ ఏమో డాలీ గారు చేశారు, డాలీ గారు చేశారు. సో ఇలా బండి సంజయ్ గారు అనగానే, మన సార్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ప్లస్ బీజేపీలో ఉన్నారు, మన మాధవరపు కాంతారావు గారు అని కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ. సో ఆయన ఏంటంటే, సరే చేద్దాము, డ్రగ్స్ సంబంధించింది కదా, అవేర్నెస్ ఉంది దీంట్లో, ఒక పాజిటివ్నెస్ ఉంది, సో డ్రగ్స్ సంబంధించిన ఇది కాబట్టి, సో ఆయన చేత కూడా చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనగానే, సరే మేము వెళ్ళాము, ఆయన చూశారు, చూసిన తర్వాత అప్రిషియేట్ చేసి బాగా భుజం తట్టి, సో ఆయన సెలవా కప్పి, అంత అంత అవుతుంది అనుకోలేదు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ హ్యాపీ అసలు అంత
సో ఆయన చాలా బిజీగా ఉన్నాడు యాక్చువల్లీ. ఆయన సంగ్రామ యాత్ర ఇదంతా చాలా బిజీగా ఉన్నారు. అసలు ఎందుకు సార్ మనకు సంబంధమే లేదు కదా సినిమాకి అనుకుంటే, లేదు లేదు చాలా బాగుంటది అని చెప్పేసి ఇంకా మీ మూవీ ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కావాలనైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా ఛానల్ నుంచి మంచి విషెస్ కూడా మీకు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, సెప్టెంబర్ 2nd week లో ఐడెంటిటీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి మూవీని ఆదరించండి.